సాండ్ మరిపాడు నుంచి తీసుకెళ్ళడానికి వి హావ్ మేడ్ అరేంజ్మెంట్ సార్. 18,000 మెట్రిక్ టన్ మరిపాడులో పక్కన పెట్టమని చెప్పి ఆల్రెడీ మైన్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఎంత కావాలో ముందే అసెస్ చేసి చెప్పండి. అవున్న సాండ్ వాళ్ళకి ఇచ్చేసాక వర్షాలు పడిన తర్వాత స్టాప్ పాయింట్ లో కూడా ఉండదు మన దగ్గర. ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ క్లోజ్ అవుతుంది. పోతిరెడ్డిపాడు, అందరి నిర్వాహ కాలేరు నగిరి, తెలుగు గంగ ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. వాటర్ రిలీజ్ చేస్తున్నారు, మనకు కూడా కొంత వాటర్ వస్తుంది. రాబోయే సీజన్ పెద్దది. ఈ సీజన్లో మనకి ఇండికేషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. మనకు కూడా మంచి వర్షపాతం నమోదవుతుంది. మనది సెకండ్ మాన్సూన్ కాబట్టి మనకి కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది. కానీ ఇవాళ ఆ మాన్సూన్లోనే వచ్చే వాటరే మనకి నీళ్ళే మన రిజర్వాయర్లనే నిండిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇవాళ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పనులు జరగడంలో మాత్రం నత్తనడుక నడుస్తూనే ఉంది. మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్, వీడింగ్, వీడ్ రిమూవల్, ఇవన్నీ ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప అక్టోబర్ మాసంలో వర్షాలు నీళ్లు రెడ్ చేయడంలో మీరు వెనకబడిపోతారు. రండి రామకృష్ణ గారు, ఈ పొడిగి తీసిన నీళ్లు రావు, నీళ్లు కట్టలు తెగిపోయి దానివల్లనే, చెరువులు తెగిపోయి దానివల్లనే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను అందుకనే మీకు ఏం చెప్తానంటే కాలువల్లో పూడిగి తీయడం, ఆ వీడి తీసేయడం, గొర్రపు డెక్క వీడి తీసేయడానికి ముందు ఇప్పటి నుంచి మొదలుపెట్టి నెల రోజులు టార్గెట్ పెట్టుకొని చేయించండి. అవి అయిన తర్వాత వర్షాల టైంలో ఫ్లడ్స్ వచ్చే టైంకి ట్యాంక్ బండ్స్, ఫ్లడ్ ట్యాంక్స్, కెనాల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే దానిలో మీ డిఇఎల్ లెవెల్లో ఏఇఎల్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ కావాలా ఏంటి అనేటువంటి అడ్వాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవన్నీ జరగాలంటే సోమశిల ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి. సోమశిల ప్రాజెక్ట్ ప్రొటెక్షన్లో ప్రభుత్వం వచ్చిన మొదటి 2 వారాల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు రావడం, వారు చూడడం, మనం కూడా అందరం వెళ్ళి చూడడం, కలెక్టర్ గారు అందరూ మీరు ఉన్నారు, కాంట్రాక్టులు చేయలేనన్నటువంటి కాంట్రాక్టులను ఒప్పించాం, చేయడానికి ముందుకు తీసుకొచ్చాం. అతని మిషనరీ కూడా సైట్లోనే ఉంది, అతను నేను చేస్తానని ముందుకు వచ్చాడు. కనీసం 600-700 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పర్ డే వేసే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ఒత్తిడి చేస్తే ఒకవేళ ఒకటి 2 మిషన్స్ అవసరమేమో వాళ్ళకి, ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళారు. గతంలో 600 క్యూబిక్ మీటర్లు వేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ అతను 600 క్యూబిక్ మీటర్లు నా దగ్గర 500-600 వరకు వేస్తానంటే దాన్ని ఇంతవరకు మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు. మనం మంత్రి గారు వచ్చిన డేట్ ఏది? ఇరిగేషన్ మంత్రి 14 జూలై ఇప్పుడు క్రాస్ జూలై 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఒకవేళ ఒక 1 వీక్ మనం ప్రిపరేషన్కి తీసుకొని ఉన్న 3 వీక్స్ అంటే 21 రోజులు మీరు ఎంత కాంక్రీట్ వేసి ఉండాలో మీరు ఆలోచించాలి. వేయకపోతే అది మన తప్ప అవుతే తప్ప అతను వేయడానికి ముందుకు వచ్చాడు, మనం వేయించుకోలేకపోతున్నాం. దీనికి మనకు అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఎన్ని కారణాలు ఉన్నా అవన్నీ ఓవర్ సైకిల్లో మనం చేసుకొని క్లియర్ చేసుకొని చేయాలి. ఒకరోజు అయితే నారాయణ గారు, నేను ఇరిగేషన్ మినిస్టర్, సీఎం ఆఫీస్ సెక్రటరీలు అందరం కూర్చొని అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ తోటి అందరం కూడా మాట్లాడారు. ఇమీడియట్గా చేస్తాము, అవసరం తప్పదు, మేము కూడా చేయాలనే ఉన్నామని వాళ్ళు అంటారు. కానీ ఎక్కడో ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని మరి సరిచేయడానికి కొంత టైం పట్టింది. టైం కూడా ఇప్పుడు బహుశా నేను క్లీన్ అయింది అనుకుంటాను. మీకు లీడ్ పర్టికులర్స్లో ట్రబుల్ వచ్చింది, లీవ్డ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? ఇవ్వండి సార్. లాస్ట్ టైం మాట్లాడిన తర్వాత సార్ సెక్రటరీ డబ్ల్యూఆర్డి చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ సార్తో మాట్లాడడం జరిగింది సార్. సార్ ఏమన్నారంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ లీడ్, అదైతే ఇష్యూ లేదన్నారు సార్. ఒరిజినల్ దీంట్లో 4 కిలోమీటర్స్ అని పెట్టి ఉన్నారు, కానీ ఇప్పుడైతే 26 కిలోమీటర్స్ అడిషనల్గా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది.
ఇది ఎందుకు ఆ విధంగా అడిషనల్ గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది అని కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. సార్ ఏమన్నారంటే ఫ్రమ్ కలెక్టర్ సైడ్ యూ సెంటెడ్ యూ లెటర్ అన్నారు, ఐ ఆల్రెడీ సెంటెడ్ యూ లెటర్ యెస్టర్డే సార్, సో అదైతే సార్కి వెళ్ళి ఉన్నారు అండ్ ఐ గాట్ రిపోర్ట్ ఫ్రమ్ ఎస్సీ సౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ డిడి మైన్స్, ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని పంపించడం జరిగింది. సో డిపార్ట్మెంట్ తరపు నుంచి సార్ అంటే నాకు తెలిసి కాంట్రాక్టర్ కి కొంత భయం ఉన్నది, లీడ్ లీడ్ లో అమౌంట్ ఎక్కువ అవుతుంది అనే భయంతో కొంతవరకు తగ్గించారేమో అంటున్నారు. అంటే లాస్ట్ ఒక 2-3 డేస్ లో అయితే సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ప్లాంట్ ఆగిపోయింది అని దట్ ఇస్ వాట్ ఎస్సీ వాస్ టెల్లింగ్ సర్. యాస్ ఆన్ డేట్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లీడ్ చేస్తుంది ఇప్పుడు 2 కిలోమీటర్స్ సర్, మన యాక్చువల్ 4 కిలోమీటర్స్ కరెక్ట్ చేసుకోండి. ఎన్ని వేల మెట్రిక్ టన్నులు కావాలి సార్? సుమారుగా ఒక 18,000 మెట్రిక్ టన్స్ కావాలన్నారు సార్. 30 డేస్ క్యూరింగ్ టైం ఉంది, ఈ లోకల్ ఫ్లడ్ వచ్చి మన వాటర్ మళ్ళీ గేట్ తెచ్చితే మళ్ళీ ఉన్నదంతా కొట్టుకోపోతుంది. కనీసం 15 డేస్ అన్న క్యూరింగ్ టైం కావాలి. మీకైతే వాళ్ళు 1000 క్యూబిక్ మీటర్ మీకు 1500 టన్స్ ఆఫ్ శాండ్ కావాలి కదా, 500 కావాలి, 600 ఇప్పుడు సరిపోతుంది మీకు ఉన్న దాంట్లో మళ్ళీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో మీరు డిలే చేస్తే ప్రాబ్లం ప్రాజెక్ట్ది, ప్రాజెక్ట్ ప్రాబ్లం రావడానికి ఎవరో ఒప్పుకోదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. సీఎం చాలా సీరియస్ ఉన్నారు. మన ఇరిగేషన్ మినిస్టర్ని నేను మెసేజ్ పెడితేనే సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ని సెక్రటరీని పిలిచి ఇమీడియట్గా రివ్యూ చేసి యాక్షన్ తీసుకొని నాకు రిపోర్ట్ చేయండి అన్నారు. ఇంకేమైతే ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన వేరే కావక్స్ ఉన్నాయి, ఇక్కడ వేరే స్టేట్స్ లో ఉన్నాడు. పోయినసారి మనం వచ్చినప్పుడే ఆయన తీసుకురావాలంటే వీళ్ళు పోయి పట్టుకొచ్చారు. ఆయన ఆయన వాడుకుంటే ఉంటాడు, లేకుంటే వదిలేసి వెళ్ళిపోతాడు. మొత్తం మిషనరీ ఎంత ఉంది, మిషనరీ తీసుకోవాలి మాత్రం. గ్రీజింగ్ కి వాటికి మనం ఆ రోప్స్ చేంజ్ చేయాలని కూడా అన్నారు. అది చాలా అవసరమైన పని ఇప్పుడు, దానికి ఏం పర్మిషన్ రాలేదు ఇంకా. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.